హాయ్ వీణు, మనం రోడ్డు మీద నడిస్తే కుక్కలు, లేకపోతే ట్రాఫిక్ ఉందని చెప్పి మనం ఏం చేస్తాం, మన అందరూ వాకింగ్ ప్రిఫర్ చేసే స్థలం ఏంటంటే పార్క్స్. ఈ పార్క్స్లో ఎందుకు నడుస్తాం అంటే అక్కడ చాలా ఫ్రెష్గా ఉంటుంది, గాలి ఉంటుంది, అదేవిధంగా పచ్చదనం ఉంటుంది, పొల్యూషన్ ఉండదు అని చెప్పి పార్క్స్ని చూస్ చేస్తాం. కాకపోతే ఈ మధ్యకాలంలో పార్క్స్ కూడా పొల్యూషన్కి కేంద్ర బిందువుగా మారింది. మీరు ఇప్పుడు చూసే విజువల్స్ కూడా చూశారు కదా, పార్కులు ఏంటంటే ఇలాంటి ఆకులన్నీ తీసుకెళ్ళి వెర్మి కంపోస్ట్ చేయాలి, లేకపోతే దాన్ని బిన్లో కప్పెట్టాలి. అలాంటిది అలా చేయకుండా ఈ పార్క్లోనే సిమెంట్ బిన్స్ కట్టేసి దాంట్లో వేస్ట్ చేసి తగలబెట్టడం, దాంతోపాటు ప్లాస్టిక్. ఇది మీరు చూసే విజువల్స్ వైద్యనగర్ పార్క్ కాకినాడలో పార్క్లో చూసే విజువల్స్. ఇలాంటి విజువల్స్ కాకినాడలో ఇంచుమించు అన్ని పార్కులో మనకి దర్శనం ఇస్తూ ఉంటుంది. ఏంటంటే దీన్ని పడించుకోవాల్సిన బాధ్యత ఏంటంటే దీని మీద కేంద్ర ప్రభుత్వం పక్కా చట్టాలు తీసుకొచ్చింది. ఏంటంటే ఈవెన్ ఆకు కూడా కాల్చకూడదు, దాన్ని కంపోస్ట్ చేయాలి, చేయకపోతే దానికి ఫైన్ ఉంది అని చెప్పి, మున్సిపాలిటీకి ఫైన్ ఉంది అని చెప్పి కూడా చట్టాలు క్లియర్గా ఉన్నప్పటికీ ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో మీరు అడగవచ్చు దీని మీద ఏ విధమైన కంప్లైంట్స్ ఇవ్వాలని. నా తరపున నా బాధ్యతగా నేను ఎప్పటికప్పుడు సచివాలయం సిబ్బంది, శానిటేషన్ సిబ్బందికి ఎప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. ఎంహెచ్ఓ వరకు నెంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకెళ్ళాను, కమిషనర్ గారితో తీసుకెళ్ళాను. సో దీనికి పరిష్కారం ఏంటంటే తాత్కాలికంగా మేము వచ్చాము చేసాము అని చెప్పి స్పందన సైన్ చేయించి తీసుకోవడం తప్ప దీనికి ఒక సొల్యూషన్ అంటూ లేదు. ఏంటంటే చక్కగా ఇక్కడ ఇక్కడ ఇంకోటి జరిగేది ఏంటంటే ఇక్కడ ఏంటంటే శానిటేషన్ సిబ్బంది చెప్తే అది మాది కాదు, దానికి ఏమో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తాము అని చెప్తారు. పోనీ ఇదంతా వీళ్ళిద్దరినీ కోఆర్డినేట్ చేసే అధికారికి చెప్పామనుకోండి, సో యాక్షన్స్ రియాక్షన్స్ కూడా ఉండవు. ఇలా పార్క్స్ని ఇలా పొల్యూట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ ఈ విషయంలో చూసి ఈ పార్క్ దగ్గర ఒక లైబ్రరీ కూడా ఉంది, ఇంట్లో కమ్యూనిటీ హాల్ లైబ్రరీ కూడా ఉంది, ఇక్కడ ఎంతోమంది చదవడానికి వస్తారు. సో వాళ్ళంతా ఈ యొక్క పొల్యూషన్ బ్రీచ్ చేయవలసిన పరిస్థితి. సో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే క్లియర్గా క్లీన్ ఎన్వైరన్మెంట్, క్లీన్ ఎనర్జీ, గ్రీన్ అని చెప్తూనే ఉంది. ఈవెన్ ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఆయనే చిప్పు పెట్టుకొని ఊడుస్తున్నాడు, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అలాంటప్పుడు మన బాధ్యతగా మనం ఎందుకు చేయట్లేదు, ఈ పాలసీ మ్యాటర్స్ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు ఎందుకు మౌనంగా ఉంటున్నారన్న తెలియట్లేదు. ఇంకొకటి ఏంటంటే ఈరోజు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో క్లాప్ అనే ప్రోగ్రామ్ ఉంది, క్లీన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి. సో ఆ ప్రోగ్రాంలో భాగంగా కూడా ఇలాంటివి చేయకూడదు, ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ గురించి ఆ ప్రోగ్రాం కూడా పెట్టింది. ఇంకోటి ఏంటంటే ఇంకో అడ్వాంటేజ్ అంటే ప్రస్తుతం సచివాలయాలు ఇన్నున్నాయి, 50 సచివాలయాలు కాకినాడలో ఉన్నప్పుడు అంతమంది 50 x 2 ప్లస్ అంటే ఒక సచివాలయకి ఇద్దరు సిబ్బంది అంటే 100 మంది, తర్వాత శానిటరీ మేస్త్రులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, తర్వాత ఒక ఎంహెచ్ఓ, ఇంత సెటప్ ఉండి కూడా వీళ్ళు ఇలాంటివి కంట్రోల్ చేయలేకపోతున్నారు. బయట ఫైర్ అలా జరుగుతుంది, ఫైర్ పెడుతున్నారు. ఇప్పుడు పార్కుల్లో కూడా ఇలా మంటలు పెట్టేస్తే జనాల హెల్త్ ఏమవుతుంది, జనాల యొక్క ప్రజా ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో ఆలోచించండి మీ యొక్క పాత్ర ఏముంది, అధికారుల పాత్ర ఏముంది, అదేవిధంగా ఆ మంట పెట్టే వాళ్ళ పాత్ర ఏముంది దీంట్లో, ఒకసారి ఆలోచించండి. ఇది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, ఎందుకంటే క్లీన్ ఎన్వైరన్మెంట్ మన యొక్క బాధ్యత. నెక్స్ట్ జనరేషన్ కూడా మనం ఇవ్వాల్సిన బ్యూటిఫుల్ ఎర్త్ని మనం ఇవ్వాలి, దీనికోసం మనందరూ చేయాలి. ఇట్స్ అ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. థ్యాంక్ యూ.